నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో చిత్తపతి చిన్నారి తెరపాసులు. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ రేడియో, ఇది ప్రవాసాంతుల గుండె చెప్పుడు. నేను మీ ఎస్ ఆర్జే స్నితి, నాతో పాటు ఉన్నారు మీ ఫేవరెట్ ఆర్జే సౌజన్య గారు. వెల్కమ్ టు ద షో ఆంటీ. హాయ్ స్మితి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ టు మన షో చిటపాటి చిన్నారి టపాసులు. ఎలా ఉన్నావు స్మితి? నేను బాగున్నాను. ఎవరికంత హ్యాపీగా ఉందో తెలుసా? అవును, ఎందుకంటే వెల్కమ్ చెప్తాను ఈ రోజు నువ్వు నాకు వెల్కమ్ చెప్తావు కదా, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. సో చెప్పు, ఎలా ఉన్నావు స్మితి? నేను బాగున్నాను, మీరెట్లున్నారు? నేను చాలా చాలా బాగున్నాను తెలుసా. సో చెప్పు స్నితి, ఇంకా వాట్ ఆర్ యూ హాబీస్? నా హాబీస్ స్కేటింగ్, ఇంకా ఆర్ట్స్ చాలా ఇష్టం. ఓకే, సో ఇంకేంటేం చేస్తుంటావు ఇంట్లోని? ఇంట్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఇంకా చాలు టీవీ చూస్తాను, చెల్లి నాటిస్తాను, ఇంకా అమ్మకి హెల్ప్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చెల్లి చెల్లి చిన్న పాప కదా, మా చెల్లితో ఎలా ఆడుకుంటావు? నిత్వితోనా? సో దానికి ఫన్నీ చేస్తే ఆమె కూడా నవ్వుతుంది. ఓకే, వెరీ గుడ్. సో చెల్లితో మంచి టైం స్పెండ్ చేస్తా అన్నమాట కదా ఈ హాలిడేస్ లో. అవును. సో మరి అమ్మకి నువ్వు ఎలాంటివి హెల్ప్ చేస్తూ ఉంటావు? వంటకి, ఇంకా క్లీనింగ్ కి, హౌస్ క్లీనింగ్. వంట కూడా వచ్చా? నువ్వు వేరే వండు, నీకేంటి ఫేవరెట్, ఏంటి వండుతావు నువ్వు అమ్మతో? నేను ఆమ్లెట్ వండుతా. ఓ వెరీ గుడ్ గర్ల్, చాలా బాగుంది. అయితే మనం డాన్స్ ఇష్టం అన్నావు, డాన్స్ చేస్తానన్నావు కదా, వెస్ట్రన్ డాన్సా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నావా? భరతనాట్యం. వెరీ గుడ్. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? త్రీ ఇయర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇన్ని చెప్తున్నావు, ఇంతకీ నువ్వు ఏ గ్రేడ్ చదువుతున్నావు స్మితి? సెకండ్ గ్రేడ్. సెకండ్ గ్రేడ్ కంప్లీట్ అయ్యింది అవునా? నో, స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ గ్రేడ్ కంప్లీట్ అయ్యి సెకండ్ గ్రేడ్కి వచ్చావా నువ్వు? నేను ఇంకా నువ్వు సెకండ్ గ్రేడ్ కంప్లీట్ అయిపోయి థర్డ్ గ్రేడ్కి వచ్చేసావేమో అనుకున్నాను. ఓ వావ్, వెరీ గుడ్, వెరీ స్మార్ట్ గర్ల్, చాలా బాగుంది. అయితే మరి నీకు పాటలు శ్లోకాలు అవన్నీ వచ్చా? వచ్చు. నా కోసం ఒక శ్లోకం పాడతావా? శ్లోకం పాడి వినిపిస్తే మనం ఎవరైనా కాలర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడదాం, ఓకేనా? సరే. ఓం సహనా భవతు, సహనం భువతు, సహ వీర్యంగరకారకై తేజస్వినామతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. గజాననం భూతగణాడి సేవితం కపిత్త జంబూ పలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విద్వేశ్వర పాద పంకజం. వావ్, చాలా బాగుందిరా, సూపర్, చాలా బాగా. నీకెవరు నేర్పిస్తారు శ్లోకాలు అవి? డాన్స్ క్లాస్ లో మనం పాడతాము. ఓ, డాన్స్ క్లాస్ లో. సో ఇంటికి వచ్చాక ప్రాక్టీస్ చేస్తావా నువ్వు? యూజువల్లీ ప్రాక్టీస్ చేయను, లైక్ ఈచ్ సండే నేను ఊరికే చెప్తుంటా. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నీకు బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా స్నితి? ఉంటారు. మరి ఫ్రెండ్స్ తో నువ్వు ఎలా టైం స్పెండ్ చేస్తావు? నా ఫ్రెండ్స్ తో ఎలా టైం స్పెండ్ చేస్తానా? సో కొన్నిసార్లు ప్లే డేట్స్ ఉంటాయి, స్లీప్ ఓవర్స్ ఉంటాయి, మనం పూల్లో ఆడుకుంటాం. ఇంకా మనము స్కూల్ సో స్కూల్లో ఉన్నప్పుడు చాలా గేమ్స్ ఆడుకుంటాం, మనం ట్యాగ్ హైడ్ అండ్ సీక్ ఆడతాం. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. అయితే నీకు ఇప్పుడు ఈ క్వారంటైన్, ఈ కరోనా వైరస్ నుంచి, కోవిడ్ నుంచి మనకి లాక్డౌన్ అయిపోయి ఇంట్లో ఉన్నాం కదా, సో నువ్వు ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నావు? స్కూల్ కి వెళ్ళడం ఇష్టమా, లేకపోతే ఇంట్లో ఉండి చెల్లితో ఆడుకుంటూ చదువుకోవడం ఇష్టమా? ఇంట్లో ఉండి ఆడుకుంటూ చదువుకుంటూ.
అయితే మమ్మీ డాడీ చెల్లితో ఆడుకుంటూ తర్వాత చదువుకోవడం ఇష్టం అన్నమాట నీకైతే. అవును, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. మరి నీకు పాటలు వచ్చి అన్నావు కదా, ఏ పాట పాడతావు? ఒక ఇంగ్లీష్ పాట పాడు. ఒక నిమిషం. I've been staring at the edge of the water long as I can remember, never really knowing why. I wish I could be the perfect daughter, but I come back to the water no matter how hard I try. Every turn I take, every trail I track, every path I make, every road leads back to a place I know where I cannot go, where I long to be. See the light in the sky, meets the sea, it calls me, and no one knows how far it goes. And the wind in my sail and the sea stays behind me. One day I'll know. If I school just no telling how far I'll go. I know everybody on this island seems so happy on this island. Everything is by design. I know everybody on this island has a soul on this island. So maybe I can roll with mine. Wow, Sniti, ఎంత బాగుందో తెలుసా? థ్యాంక్ యూ. నీలాగే నీలాగే నీ పాట కూడా చాలా క్యూట్ గా చాలా బాగుంది తెలుసా, ఎంత బాగుందో. మరి నాకు ఈ పాట నువ్వు నేర్పిస్తావా స్నితి? ఓకే, సరే. అయితే మనకి ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఏమైనా టాపిక్ చెప్తావా? ఇవాళ టాపిక్ ఏంటి? ఇఫ్ యూ కుడ్ మేక్ త్రీ విషెస్, వాట్ వుడ్ దే బి? ఓకే, సరే. అయితే ఇప్పుడు స్నితి చెప్పింది ఏంటంటే, మీకే కనుక మూడు వరాలు ఎవరైనా ఇస్తే, దేవుడు కానీ మూడు వరాలు ఇస్తే మీరు ఏం కోరుకుంటారు, అది స్నితి చెప్పిన ఈరోజు టాపిక్. సో మనకు ఒక ఫ్రెండ్ వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడదామా? సరే. ఎస్, హాయ్, హలో, నమస్తే. ఎవరండి ఫ్రెండ్స్ ఇవాళ? నమస్తే సౌజన్య మేడం, గుడ్ ఈవినింగ్. ఓకే అనురాధ, అదిగో మన ఫ్రెండ్ అనురాధ వచ్చేసింది. స్నితి మాట్లాడతావా అనురాధతోని? సరే, హాయ్. హాయ్ చిన్నా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా క్యూట్ క్యూట్ గా స్వీట్ గా మంచిగా మాట్లాడుతున్నా తెలుసా? సీరియస్లీ థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది సౌజన్య మేడం గారు, రోజు ఒక గెస్ట్ చేస్తుంది. చాలా బాగా క్యూట్ క్యూట్ గా చాలా బాగుంది, ఈ వాయిస్ కూడా చాలా బాగుంది. అవును మేడం. సరే అనురాధ, మరి స్నితి అంత క్యూట్ గా అంత స్వీట్ గా మాట్లాడుతుంది, మరి తనకి నువ్వేమైనా గిఫ్ట్ ఇస్తావా? గిఫ్ట్ చాక్లెట్. స్నితి నీకు చాక్లెట్స్ ఇష్టమా? చాలా ఇష్టం. అయితే మరి ఇంకేం అనురాధ, ఒక కేజీ ఒక కేజీ చాక్లెట్స్ నువ్వు వెంటనే పార్సిల్ పంపించేసా స్నితికి. ఏ చాక్లెట్ చెప్తున్నా నీకు, నీకు ఇష్టమైన చాక్లెట్ చెప్పు, ఒక ప్యాకెట్ పంపిస్తా. ఎందుకంటే నేను కూడా తింటాను కదా, తెచ్చుకుంటాను. అలాగే నీకు ఒక ఎక్స్ట్రా ప్యాకెట్ ఇస్తాను. నాకు డైరీ మిల్క్ ఇంకా స్టార్ బర్స్ట్ చాలా ఇష్టం. అరే బాబోయ్, నాకు కూడా డైరీ మిల్క్ ఇష్టం. పించు మన టేస్ట్ నన్ను ఎప్పటి అన్నమాట. ఓకే చెప్పండి మేడం. నీకే కనుక ఛాన్స్ ఇచ్చి మూడు వరాలు ఇస్తే ఏ వరాలు కోరుకుంటావు, అది స్నితి మనకి ఇచ్చిన టాపిక్ ఈరోజు. ఫస్ట్ మేడం, మేడం కాదు ఇవాళ స్నితి మేడం, నేను మేడం కాదు ఇవాళ. ఫస్ట్ ఏం కోరుకుంటానంటే, మా సువర్ణక అనుకున్న కోరిక నెరవేరాలని, మా అక్క అంబిషన్ నెరవేరాలని కోరుకుంటాను ఫస్ట్ కోరిక. సెకండ్ వన్, నేను స్కూల్ అసిస్టెంట్ కావాలని నా గోల్ మేడం, కాబట్టి నేను స్కూల్ అసిస్టెంట్ కావాలని కోరుకుంటాను, అది సెకండ్. థర్డ్ వన్, ఈ కరోనా సమస్య తొందరగా మొత్తం తగ్గిపోవాలని, ఎక్కడ అసలు ఈ సమస్య ఉండకూడదు అని కోరుకుంటాను. మూడో సమస్య ఎంత తొందరగా తొలగిపోతే అంత మంచిగా ఉంటామని, అది ఫస్ట్ ఇది తొలగిపోవాలని కోరుకుంటాను. స్నితి మరి విన్నావా అనురాధ ఏమన్నదో? విన్నా. సో మరి
చెప్పుదన్నా. మీకు ఆల్ ది బెస్ట్. ఓకే థాంక్యూ సిటి, థాంక్యూ. స్నితి మరి నువ్వు పాట పాడతావా లేకపోతే అనురాధ ఆంటీ చేత పాట పాడిద్దామా? స్నితి హలో, నువ్వు పాడతావా లేకపోతే అనురాధ ఆంటీతో పాడిద్దామా పాట? అనురా ఆంటీతో. అను ఆంటీ పాట పాడేసే ఇవాళ స్నితి కోసం. ఓకే స్వీటి, నీ కోసం డెడికేటెడ్. థ్యాంక్ యూ. పండు వెన్నెల్లో నీ వీణ గానం, నీ వీణ ప్రియనేశం అంటోంది నా ప్రాణం. పండు వెన్నెల్లో నీ వీణ గానం, నీ వీణ ప్రియనేశం అంటోంది నా ప్రాణం. ఎన్నెన్నో జ్ఞాపకాల తేల జలపాతం, నీ పేరే పాడుతున్న మౌన సంగీతం. పలికే స్వాగతం పండు వెన్నెల్లో నీ వీణ గానం, నీ వీణ ప్రియనేశం అంటోంది నా ప్రాణం. ఓకేనా స్వీటి? ఓకే చాలా బాగుంది. థ్యాంక్ యూ అనురాధ, చక్కగా మన స్మితి స్మితికి చక్కగా మంచి పాట పాడి వినిపించావు. స్మితి సో విన్నా కదా స్నితి, ఇలాగా మనకి చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు, కాల్ చేస్తుంటారు. అదిగో మనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు, మాట్లాడదామా వాళ్ళతో? సరే. ఎస్ నమస్తే, ఎవరండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు? నరేంద్ర గారు నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చార్లెట్. ఓకే, మనకి ఈ రోజు చిన్న అతిథి మన చిన్న ఆర్జే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి మీరు. హాయ్ స్మితి, బాగున్నారా? నేను బాగున్నా. యువర్ వాయిస్ ఇస్ సో క్యూట్ అండ్ యువర్ సాంగ్ ఇస్ వెరీ గుడ్ అండ్ యూ హ్యావ్ దిస్ టెంపో యాక్చువల్లీ బోత్ దట్ శ్లోక అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఇంగ్లీష్ సాంగ్. థ్యాంక్ యూ. యూ హ్యావ్ ఎ గుడ్ వాయిస్ యాజ్ వెల్. అందరూ బాగున్నారా? యా అంతా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు మమ్మీ డాడీ? అందరం బాగున్నాము. ఓకే ఓకే ఓకే. సరే స్నితి, మరి అంకుల్ కి టాపిక్ చెప్పేస్తావా? చెప్తా. ఇఫ్ యు హాడ్ 3 విషెస్ వాట్ వుడ్ ఇట్ బి? ఫస్ట్ విష్ ఇస్ ఐ నీడ్ ఏ గర్ల్ లైక్ యు, ద డాటర్. Second one is everybody is saying like stay safe and stay healthy and need a good time to play with the kids. Third one is okay. So manrave anta sniti uncle bala chepparu baa cheppara mar uncle chet paata and paadestava? Sare I'm very bad on the song side, but I hardly never, I listen the songs, but I never sing a song. Parvaledu. So, can you do that for me? I mean, can you play, sing a song again for me? Another one. Okay, shlokam sing chesta. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వరః గురు సాక్ష్యం పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఐ మీన్ థాంక్యూ 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 సో మచ్ అండి నరేంద్ర గారు కాల్ చేసి చిన్నారితో మాట్లాడినందుకు. థాంక్యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. యా యా yes, thank you. So Sniti, మనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాము. ఓకేనా? ఓకే మాట్లాడదాం. యా హాయ్ నమస్తే, ఎవరండి ఫ్రెండ్ ఈ రోజు? నమస్తే అండి శ్రోతలందరికి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ అదే విధంగా మన బుల్లి ఆర్జే కి అండ్ అదే విధంగా మరి సౌజన్య గారికి, మీ ఇద్దరికి అయితే గుడ్ ఈవినింగ్ అండి. నేను వై వెంకటరెడ్డి, లకవరం సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నానండి.
సో స్నితి, మనకి ఇప్పుడు ఈ తాతగారు కాల్ చేశారు కదా, ఇండియా నుంచి కాల్ చేస్తున్నారు. నీకు ఈ తాతగారికి స్పెషాలిటీ చెప్పనా? ఏంటి? విజిల్ తో పాటలు పాడతారు. నాకు పాడవా? వెంకటరెడ్డి గారు ఇదిగో మీకు ఇంకొక మనం రాదు, మీరు విజిల్ వేసి పాట పాడమంటారు, పాడేసేయండి. తప్పకుండా తప్పకుండా, ఎందుకంటే మనవరాళ్ళు అడిగిన తర్వాత తాతలు ఆ కోరికలు తీర్చకపోతే కష్టం కదా, వాళ్ళు అడిగితే మళ్ళీ ఇబ్బంది పడాలి మేమే. సో అందుకని అడిగిన వెంటనే వినిపించాలి. ఏ పాట వినిపించాలి అంటే చాలా బాగా పారా తాతయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే టాపిక్ లోకి వచ్చేసినట్టయితే ఆ మొదటి వరం ఏమి కోరుకుంటాను, కనీసం ఈ సంవత్సరం ఆఖరి వరకైనా మనకి కరోనా వ్యాధికి వ్యాక్సిన్ వచ్చేసి మనందరం వ్యాక్సిన్ తీసుకొని అందరం హాయిగా గతంలో ఈ కరోనా రాకముందు ఎలా ఉండేవాళ్ళము అలా ఉండాలని చెప్పేసి, ఇంకా అంతకన్నా బాగుండాలని చెప్పేసి అది మొదటి వరం అండి. ఓకే, ఇక రెండోది వచ్చేసి సౌజన్య గారు, రెండోది ఏంటంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు కాబట్టి నేను 100% అద్భుతంగా ఉండాలనేది రెండో వరం అండి. ఓకే, ఇక మూడోదేమో విద్యాభ్యాసం కూడా నేను బాగా చదువుకున్న వాడినిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటానండి. నువ్వేమంటావు స్నితి, తాతగారు కోరికలు బాగున్నాయి అంటావా, ఏమంటావు నువ్వు? చాలా బాగున్నాయి కదా, తాతగారు హెల్దీగా ఉండాలి, బాగా చదువుకోవాలన్నారు, అండ్ వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ కరోనా, రైట్? ఇంకొక విషయం అండి, మన అనురాధ గారు నాకన్నా ముందు మాట్లాడారు కదా, అవును పాట కూడా పాడారు, ఏంటంటే చిన్న మనవి అనురాధ గారికి ఏంటంటే, ఇప్పుడు అనురాధ గారు టైప్ యాడ్ చేసుకొని వచ్చారు అనుకోండి, మాలాంటి వాళ్ళకి మొబైల్ ఈజీగా దొరుకుతుంది, వారు మేము ఒకే సేమ్ టైం ఇలాగా కలిసి కూడా ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి అనురాధ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇది. అనురాధ గారికి మన రిక్వెస్ట్ పాస్ చేసేద్దాం, ఓకేనా? వారు స్కైప్ యాడ్ చేసుకున్నట్టు అని. షూర్ మనం చెప్పేద్దాం అనురాధకి, ఓకేనా? ఓకే. సో మరి స్నితి తాతగారికి థ్యాంక్ యూ చెప్పేస్తావా, మనం ఇంకెవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో మాట్లాడతాము. సరే, థ్యాంక్ యూ తాతయ్య. ఓకే బేబీ, బాయ్ బాయ్, హావ్ అ వెరీ వెరీ నైస్ డే. థ్యాంక్ యూ. సో
అది స్నితి చూసావా, ఇలాగా మనకి బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, వాళ్ళందరితో మనం ఇలా మాట్లాడడం, టాపిక్ చెప్పడం అన్నమాట. ఓకేనా? ఓకే సో చెప్పు, ఇంకా ఏంటైనా చేస్తూ ఉంటావు? నీ ఫ్రెండ్స్ తో నీ బైకింగ్ చేస్తూ ఉంటావా? ఇంకెలా ఎంజాయ్ చేస్తావు డైలీ? కరోనా వచ్చే ముందు నేను ఒక అపార్ట్మెంట్ లో లివ్ చేశాను. నేను నా ఫ్రెండ్స్ అందరూ ఒక సేమ్ స్కూల్ కి వెళ్ళాము, అంత సేమ్ క్లాసే. సో లైక్ అపార్ట్మెంట్స్ లో హాలిడేస్ ఉన్నప్పుడు మనం వాకింగ్ లేకపోతే బైక్ రైడింగ్ వెళ్తాం. మనం ఏమైనా బిగ్ పడల్స్ ఉంటే దాంట్లో వెళ్ళేదానికి. సో వి హాడ్ ఫన్ దేర్. అక్కడ టూ పూల్స్ ఉంటాయి, ఒకటి స్విమ్మింగ్ క్లాస్ కి ఇంకొకటి ఫన్ కి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. సరే అయితే స్నితి, మనొక ఒకసారి ఒక ఫ్రెండ్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం, సరేనా? ఓకే. మరి ఫ్రెండ్ కి నువ్వు వెల్కమ్ చెప్పేస్తావా? చెప్తా. చెప్పేసి. హలో హలో హాయ్ హలో హాయ్ హాయ్ స్మృతి, హాయ్. చాలా బాగా పాడావు పాట నువ్వు. థ్యాంక్ యూ. మీ పేరేంటండి? శారద మాట్లాడుతున్నానండి. శారద గారు నమస్తే అండి, వెల్కమ్ టు మై షో అగైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. యా స్నితి, తమ్మ స్నితి ఆంటీకి మరి నువ్వు టాపిక్ చెప్తావా? ఆంటీ కూడా చాలా బాగా పాటలు పాడతారు తెలుసు నీలాగా. ఇఫ్ యు హాడ్ 3 విషెస్, వాట్ వుడ్ దే బి? First one will be, I want my parents back. They are no more. Okay. Okay. Uh-huh. And second one is good health for everyone. Uh-huh. And third one, I'm not sure about the third one. I should not fight with anyone. Let me say like that. Okay, so you don't want... మీరు ఎవరితో గొడవపడ్డా మీకు ఇష్టం లేదైతే అంతేనా? ఓకే ఓకే. సరే స్నితి, అయితే మరి ఆంటీకి టాపిక్ చెప్పేసావు కదా, మరి ఆంటీ పాట పాడతారా, నువ్వు పాట పాడతావా? ఆంటీ పాడండి. ఆంటీ ఆంటీ మరి పాట పాడేసాడు మన స్నితి కోసం. స్మృతి అంత బాగా పాడలేను, ముందే చెప్తున్నాను, బట్ పాడతాను. ఓకే 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 కదా స్నితి. ఓకే. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేష కల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రాతిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీత ఫలాసన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణోతారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అంతే. మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కృతి. చాలా చాలా బాగుందండి, మీరు చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మనకి ఇంకా ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదామా? ఓకే బాయ్ బాయ్ బాయ్. సో స్నితి, మనకి ఇంకా 3 ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదామా? సరే. అశ్విని అండ్ ఖాన్ బాయ్ మీరు ఒకసారి లైన్ లో ఉంటే, మనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడదామా? ఓకే. హాయ్ హలో నమస్తే, ఎవరండి ఫ్రెండ్స్ ఇప్పుడు? హలో 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 మొబైల్ లో ఫ్రెండ్స్ ఎవరండి? హలో
యా ఎవరండి మాట్లాడేది? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నుంచి. మీ పేరు ఏంటండి? నా పేరు పూర్ణేశ్వర్ అండి. ఓకే, మనతో స్నితి ఉంది, వాళ్ళ చిన్నారి ఆర్జే తనతో మాట్లాడండి. మీరు హలో. హాయ్. హలో. హాయ్ స్నితి. హాయ్. హౌ ఆర్ యు? హలో, మాట్లాడు నాన్న. స్నితి, స్నితి మాట్లాడు. ఐఎమ్ ఫైన్. వాట్ యు ఆర్ డూయింగ్? మాట్లాడుతున్నా. మాట్లాడుతున్నావా? మీరేమన్నారు? మీరేం చేస్తున్నారు? నేనేం చేయట్లేదు స్థితి, ఇంట్లో ఉన్నారా? తిన్నారా? లేదు స్థితి. ఇంకా వాట్ యు ఆర్ డూయింగ్? ఏంటి స్పెషల్? నథింగ్. డిన్నర్ కి స్పెషల్ ఏంటి అని అడుగుతుంది. నాట్ ఏ స్పెషల్ డే. ఎందుకు? ఎందుకంటే ఏం లేదు, జస్ట్. ఓకే, సో చూడు మరి అంకుల్ ఏమో మనకి ఏమి స్పెషల్ లేదు అంటున్నారు. మరి ఏం చేద్దాం, అంకుల్ కి టాపిక్ చెప్తావా? చెప్తాం. చెప్పేసా తొందరగా అంకుల్ తో. If you had 3 wishes, what would they be? Sorry? మీకు 3 కోరికలు ఉంటే అవి ఏంటివి? కోరికలా? చెప్పేసాడు మీ 3. మనకి కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది నాన్న. సో మనకి ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడదాం. ఓకేనా? ఓకే. Yes. So, namaste. Welcome to Ashwini. Hello? 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 Hi. Hi, Smithy. You're doing awesome. Thank you. Did you listen to my show? Yes. My What is your name, by the way? Oh. My name is Neil. You did great. Thank you, Smithy. So, Neil, Smithy? Yeah. Chappu, Nana. No, Neil, the matlade se ite. Can you sing a song? Gama, gama, da, pa, ga, pa, ma, re, ma, ga, sa, sa. Gama, gama, da, pa, ga, pa, ma, re. Sa ga sa ga sa ni sa ni sa ga ri ni ri sa da sa ni pa pa ni sa ni sa ga ri ni ri sa da pa da pa da sa. How is it, Smithy? You're done? It was great. Oh, very good, very good. సో స్నితి, నీల్ మనకి చక్కగా పాడి వినిపించాడు కదా, మరి నీల్ కి నువ్వు టాపిక్ చెప్పేస్తావా? చెప్తా. చెప్పేసే. ఇఫ్ యు హాడ్ 3 విషెస్, వాట్ వుడ్ దే బి? మై ఫస్ట్ విష్ ఇస్ ఐ విష్ ఐ వుడ్ హావ్ సేమ్ పేరెంట్స్, మై మమ్మీ అండ్ మై డాడీ. ఓకే, వాట్ ఇస్ ద సెకండ్ వన్? మై సెకండ్ విష్ ఇస్ దట్ ఐ ఆల్వేస్ వాంట్ మై సేమ్ సిస్టర్ టు బి విత్ మీ, నిషా. Okay, then what is the third one? I wish I could fly to see different countries, like in India. Oh, so you got a lot of wishes, Neil? No, just right? 3. Just 3, because yeah. We gave you only 3 chances, right? Yeah. So, Sniti, Mari, you are all wishes, right? Mari, you are all wishes, Mari? Yes. You are all wishes, and you are all 3 wishes, Mari. Sniti, yes? Tell me your 3 wishes. Okay, my first wish is I had fairy wings. Second wish, a car that can change into a helicopter, both flight. Oh, wow. Next, what is the third one? Third one, huh? Mm.
థర్డ్ వన్ నీట్ హ్యాండ్ రైటింగ్ ఇంకా ఫాస్ట్ గా రైట్ చేయడం. ఓ వెరీ గుడ్. సో మరి నీల్ బాగున్నాయా తన విషెస్? యా హర్ విషెస్ ఆర్ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి స్మితి ఇంకేం చెప్తావు నీల్ కి? బాయ్ చెప్తావా? మనం ఇంకా ఫ్రెండ్స్ తో మాట్లాడదాము. సరే బాయ్ చెప్పేసా నీల్. బాయ్ బాయ్ నీల్. థ్యాంక్ యూ నాన్న. బాయ్. సో సో మనకి ఒక అంకుల్ ఉన్నారు, ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు, మాట్లాడదాం వాళ్ళతో. ఓకే ఖాన్ బాయ్ నమస్తే, బాగున్నారా? ఆ నమస్తే మేడం. ఈ చిన్న పిల్లల మాటలు కూడా వింటున్నా మేడం. ఈ స్మితి అయింది పేరు? స్మితి 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 కాదు స్నితి. స్మితి ఎస్ ఎన్ ఐ టి హెచ్. ఎస్ ఎన్ ఐ టి హెచ్ స్మితి. ఎస్ మాట్లాడు. ఆ మాట్లాడు నాన్న. స్మితి ఖాన్ ఖాన్ బాయ్ తో మాట్లాడు. హలో హలో. ఆ ఎట్లున్నారు? జబర్దస్త్ ఉన్నా, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నా. మీరు ఎట్లున్నారు? మనం బాగున్నాం. మనమా? ఇది వచ్చేసింది చూడు, పాజిటివ్ థింకింగ్ దీంట్లోనే ఉంటది. మనం అంటే నేను ఒక్కడే చెప్పినా గానీ నువ్వు పాజిటివ్ గా నా అంటే నువ్వు నేను అందరం మంచిగా ఉన్నా అని పాజిటివ్ థింకింగ్. నీకు గ్రేట్ ఫ్యూచర్ ఉంది. చిన్నపిల్లలు అంటే అలాగే ఉంటారు కదా ఖాన్ భాయ్. అయితే నా అలాగ ఉండరా ముదురుగా? చాలా స్మితి నువ్వే అంకుల్ అంకుల్ అడుగు, ఏం క్వశ్చన్ అడుగుతావు? ఫుల్ టాలెంట్, ఫుల్ టాలెంట్ అన్నమాట ఇది. చిన్నపిల్ల అంటే నేను టెస్ట్ చేసిన అంటే మీకు మంచి పాజిటివ్ థింకింగ్ ఉంది. ఏంటంటే మనం అంటే ఇద్దరం వచ్చేసినాం, అందరం వచ్చేసినాం అన్నమాట మీనింగ్. మరి అది స్నితి స్పెషాలిటీ. స్నితి చెప్పు నాన్న అంకుల్తో ఇంకేం మాట్లాడతావు మాట్లాడేసి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. మీరు? మీరు అమెరికా నుంచి? అమెరికాలో ఏడ? టెక్సస్. అచ్చా టెక్సస్. పాటలు జబర్దస్త్ పాడుతుర్రు మీరు. ఇంకోటి ఫుల్ టాలెంటెడ్ ఉంది. ఇంకా మీ మెంటాలిటీ చెక్ చేస్తే మీరు గ్రేట్ పర్సన్ అయిపోతారు ఫ్యూచర్లో. ఇప్పుడు కూడా అయిపోయినరు, ఫ్యూచర్లో కూడా గ్రేట్ పర్సన్ అయిపోతారు మీరు. థ్యాంక్ యూ. మీ త్రీ విషెస్ అని అడుగుతురు కదా ఇప్పుడు. అవును. నా ఫస్ట్ విషెస్ ఏంటంటే హెల్త్, ఫుల్ హెల్త్ ఉండాలి మనిషికి. సెకండ్ విషెస్ అయితే నేను భూమి పైన ఉన్న రోజులన్నీ గెలుపు సాధించాలి. థర్డ్ వన్ ఏమో ఆఫ్టర్ డెత్ ఏమో స్వర్గం పేరెంట్స్ తోని, పేరెంట్స్ ఇంకా రిలేటివ్స్ అందరితో జన్నత్ అంటారు చూడండి అది. వెరీ గుడ్. అంటే హెవెన్, హెవెన్ కి వెళ్ళిపోవాలి. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ డెత్ ఏమో ఖాన్ అంకుల్ డెత్ ది హెవెన్ కి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. విత్ ఆల్ ద భూమి పైన ఉన్న రోజులన్నీ హెల్దీగా ఉండాలి. దీని తర్వాత భూమి పైన ఉన్న రోజులంతా గెలుపు సాధించాలి. దీని తర్వాత ఒక రోజు పుట్టుకుమని తర్వాత పైన ఆకాశంలో ఎంజాయ్ చేయాలి మీనింగ్. మంచిగా ఉందా? మీరు చిన్నపిల్లలు కరెక్ట్ చెప్తారు, కొంచెం చెప్పండి కరెక్ట్ ఆ రాంగ్ అని. సూపర్ మరి స్నేహితి నువ్వు అంకుల్కి ఏమైనా ఇంగ్లీష్ పాట ఏమైనా పాడతావా? ఇంకొకటి ఏదైనా? ఇంకా ఏం లేదు. హిందీ తెలుగు? హిందీ తెలుగు ఏదైనా? ప్రేయర్స్ ఏ వస్తాయి. ఏదో ఒకటి నేను ఖుషి అయిపోతా. ఏ చెప్తారు చెప్పండి. ఏం కాదు, నేను కూడా మీలాగానే కాపీ మాస్టర్. నేను కూడా బుక్ లో చూసి చెప్తా. మీరు మీలాగా అనకూడదు. స్మితి కాపీ మాస్టర్ కాదు, తను ఎప్పుడు ఒక నోట్ పెట్టుకుంటుంది తన శ్లోకాలు అవన్నీ, అందులో నుంచి చక్కగా చదువుతుంది కదా స్మితి. నోట్ అంటే బుక్స్ కదా మేడం. ఆహా కాపీ వేరు ఇది వేరు, నువ్వు అలా అనకూడదు. ఓకే పిల్లలు. హలో. ఆ చెప్పు నాన్న. గాయత్రి మంత్రం పాడుతున్నా. ఓ చక్కగా పాడుచు. ఓం భూర్ స్వః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వెరీ గుడ్, సూపర్, చక్కగా క్లియర్ గా చెప్పావు. ఎంత బాగుందో తెలుసా స్నితి? థ్యాంక్ యూ. సార్ ఖాన్ భాయ్ విన్నారు కదా? అవును మేడం, మంచిగా మాట్లాడుతుంది చిన్నపిల్ల కూడా. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్పాలి మేడం, ఎందుకంటే మనము
మీ థింకింగ్ ఎవరిచ్చారు ఐడియా తెలియదు కానీ చిన్న పిల్లలకు కూడా మీరు టాలెంట్ అనేది డేర్నెస్ గా తీసుకొస్తుర్రు. ఇంకా ఫ్యూచర్ లో కూడా వాళ్ళు స్టేజ్ షో చేసినా గానీ మీకే యాడ్ చేసుకుంటారు. అయ్యో అలాగేం లేదు కాన్భాయ్, మనలో ఇంత టాలెంట్ పిల్లలు అంతకన్నా ఎక్కువే ఉంటుంది, ఎక్కువ టాలెంట్ ఉండే పిల్లల్లో కదా. సో ముందు అంటే అంటే మీరు చిన్న పిల్లల గురించి కూడా ఆలోచించరు అనే ఇది థింకింగ్ కి గ్రేట్ చెప్పాలి మేడం. అందరు మన మన గురించి ఆలోచించుకుంటారు కానీ మీ ప్రేమ పిల్లల పైన కూడా చూపించారు కదా, అది హాట్స్ ఆఫ్ చెప్తున్నా మీకు. థ్యాంక్ యూ సో మచ్ కాన్భాయ్. ఇంకా తెలుగు మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ, ఈ చిన్న పిల్లలకి కూడా అవకాశం ఇచ్చి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు తెలుగు ఎన్ఆర్ అని 100% చెప్తారు. ఇదైతే గిన్నీస్ బుక్ బుక్ రికార్డ్ లో ఎక్కిపోతుంది అనమాట. ఈ పిల్లలే చెప్తారు ఫ్యూచర్ లో కూడా తెలుగు ఎన్ఆర్ రేడియో హ్యాట్స్ ఆఫ్ జై అని చెప్తారు అనమాట. మనకి ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. ఓకే సో స్నితి, మరి నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చారు, వాళ్ళకి నువ్వే వెల్కమ్ చెప్పేసి. ఓకే హలో. హలో, హాయ్ స్నితి. హలో, మీ పేరేంటిది? నా పేరు జ్యోతి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? నేను బాగున్నాను. హలో. హలో స్మితి, ఏం చేస్తుంటారు? నేనువా? నేను ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్ నేను. స్మితి, నా కోసం ఒక పాట పాడగలుగుతావా? సరే. హలో. వాచికం సర్వర్వామయం ఆహార్యం చంద్రకారాదే తం హోమ సాత్వికం శివం కురు బ్రహ్మ కురు విష్ణు కురు దేవో మహేశ్వరః కురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ సో మచ్ నితి, నీ వాయిస్ చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. ఓకే ఇట్స్ ఓకే. హాయ్ సోజని గారు. నమస్తే అండి, బాగున్నారా మీరు? యా బాగున్నాను, మీరు బాగున్నారా? స్నితితో మాట్లాడాలని ఫస్ట్ ఇంటెన్షన్తో మీతో మాట్లాడలేకపోయా. నో ప్రాబ్లం. ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు మనకు గెస్ట్, ఐ మీన్ ఈ రోజు మన ఆర్జే స్నితి కాబట్టి తనతోనే ముందు మాట్లాడాలి. నా ఫస్ట్ విషెస్ వచ్చేసి కరోనా వైరస్ నుంచి మనం సేఫ్ అయిపోవాలి, ఫస్ట్ విష్ అదే. ఎందుకంటే ఇంత ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లైఫ్ లీడ్ చేయాలి. సెకండ్ విష్ వచ్చేసి అంత పెద్ద పెద్ద కోరికలు అంటే ఏమి లేవు, ఫస్ట్ అయితే నాకు ఇది ఒకటే మెయిన్, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంతే. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, సరే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. స్నితితో మాట్లాడారు, మరి మీరైనా పాట పాడతారా? మీరు ఒక పాట పాడతారా? లేదు లేదు, ఐ వాస్ వెరీ బ్యాడ్ సింగర్. ఓకే ఓకే, సో ఆంటీకి బాయ్ చెప్తావా? మనం ఇంకా ఆ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడదాము. ఓకే bye Sniti, have a nice bye. day. You too. Bye indeed, thank you so much for calling. It's okay, bye, thank you. Bye 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 bye. సో చూసావు కదా స్నితి, ఎంత మంది ఆంటీస్ అంకుల్స్ మన ఫ్రెండ్స్ అందరి కోసం కాల్ చేస్తున్నారు. సో ఇంకేంటేం చేస్తూ ఉంటావు చెప్పు నువ్వు, లీజర్ టైంలో హోంవర్క్ ఎలా? హోంవర్క్ కి మరి నువ్వు ఒక్కళ్ళవే చేసుకుంటావా లేకపోతే నీకు మమ్మీ కానీ డాడీ కానీ హెల్ప్ చేస్తారా? నా సెల్ఫ్ చేసుకుంటా. అవునా, మరి డౌట్స్ వస్తే నీకు ఎవరు క్లారిఫై చేస్తారు? నేనే క్లారిఫై చేస్తా. అవునా, నీకు ఎవరు హెల్ప్ చేయక్కర్లేదా? కొన్నిసార్లు పెద్ద డౌట్స్ ఉంటే అమ్మ పాప హెల్ప్ చేస్తారు. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే సరే, మరి నువ్వు అలర్ట్ చేస్తూ ఉంటావా ఇంట్లోని మమ్మీ పాపాకి? కొంచెం కొంచెమా. ఓకే
సో ఇంకా ఏం చేస్తుంటా? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ నాన్న? ఫేవరెట్ సబ్జెక్ట్ ఆ నాకు సైన్స్ ఇష్టం. మరి మ్యాథ్స్? మ్యాథ్ మ్యాథ్స్ నాట్ రియలీ. ఓకే సరే స్నితి, ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడదామా? సరే నువ్వు వెల్కమ్ చెప్పేసా ఫ్రెండ్ కి. ఎవరు? హలో. హాయ్ స్నితి. హలో, మీ పేరు ఏంటిది? నా పేరు నిఖిత. హాయ్ నిఖిత. హాయ్. ఏం చేస్తున్నావు? నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేవా? Your voice is so cute. Thank you. Please sing me a song. I want English song from you, please. Okay. Where the north wind meets the sea, there's a river full of memory. Sleep, my darling, safe and sound. For in this river all is found. In her waters, deep and true, lie the answers and a path for you. Dive down deep into her sound, but not too far or you'll be drowned. Wow, good, thank you. Thank you very much. Okay. So, మరి ఆంటీకి టాపిక్ చెప్పేస్తావా నాన్న? చెప్పేసి. మీకు మూడు కోరికలు ఉంటే అవేంటివి? మై త్రీ విషెస్. మై ఫస్ట్ విషెస్ ఇస్ ఐ వాంట్ టు యాక్చువల్లీ మై విషెస్ ఆర్ I want to fly in aeroplane. That is my first wish. And my second wish is I want to become like my mother. Uh-huh. And my third wish is I want to be happy every day about my life, throughout my life. Banda, Sniti, auntie chepesa three wishes. చాలా బాగున్నాయి కదా. థాంక్ యూ. సమర్ ఆంటీ అయినా పాట పాడతారని అడుగుతావా? సారీ, ఐ నో ఐ కాంట్ సింగ్ సాంగ్స్, నాకు సాంగ్స్ రావు. అయ్యయ్యో, ఏంటి ఆంటీ పాడమంటున్నారు ఈసారి? ఊరుకునేది లేదు అయితే. ఓకే సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి మాట్లాడినందుకు మన చిన్నారితో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. Yes, have a nice day. సో స్నితి, మనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడదామా? సరే. నన్ను పలకరించేసా, ఎవరో అది వెల్కమ్ చెప్పే వాళ్ళకి. హలో, నా పేరు సిద్ధార్థ్ అండి. నేను యూటర్న్ నుంచి కాల్ చేస్తానండి. నేను త్రీ శ్లోకమ్స్ చెప్తాండి. తప్పకుండా చెప్పు. ఓకే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్ష పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇంకొకటి ఏంటి? ఓం సాయి నమో నమ, శ్రీ సాయి నమో నమ, జే జే సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ. హలో, నువ్వు చాలా బాగా పాడావు నాన్న. స్నితి కూడా బాగా పాడావు అని చెప్పింది. నువ్వు ఏ గ్రేడ్ చదువుతున్నావు? ఫస్ట్ గ్రేడ్ లో ఎప్పుడున్నా. ఫస్ట్ గ్రేడ్ అంటే స్నితి చూసావా? ఫస్ట్ గ్రేడ్ అంట ఏం స్కూల్? ఛాలెంజర్. ఓకే సరే స్నితి, మరి దీనికి బాబుకి
నువ్వు చెప్పేస్తావా నీ టాపిక్ ఏంటో? If you had 3 wishes, what would they be? Again. If you get 3 wishes, what are they? If you get a chance to wish 3, what would you choose? What are your 3 wishes? Good Brahma. నీ 3 విషెస్ చెప్పవా? నువ్వేం విష్ చేస్తావు? నీకేం కావాలి 3 విషెస్? ఏమీ లేవా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నన్ను అంత క్యూట్ గా అంత స్వీట్ గా పాడావు తెలుసా శ్లోకా సవిను. థ్యాంక్ యూ. మరి స్నితి తిని కూడా థ్యాంక్ యూ చెప్పేస్తావా? థ్యాంక్ యూ. స్నితి చూసావు కదా మనకి ఫ్రెండ్స్ కాల్ చేసి మాట్లాడుతున్నారు. సరే ఇప్పుడు చెప్పు, నువ్వు హోంవర్క్ గురించి మనం మాట్లాడుతున్నావు, నీకు సైన్స్ ఇష్టం అన్నావు, ఇంకా ఏంటంటే సబ్జెక్ట్ ఇష్టం నీకు సైన్స్ కాకుండా? ఆర్ట్ ఇష్టం. ఆర్ట్? ఓ మై గాడ్. అయితే నువ్వు ఆర్ట్ వేస్తూ ఉంటావు ఇంట్లో రోజును? అవును. ఓ వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఎన్ని ఆర్ట్స్ వేసావు? నీకు ఎక్కువ ఫేవరెట్ పిక్చర్ ఏది నువ్వు ఆర్ట్ వేస్తే? నేను ఒక వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ డ్రా చేశాను, అది నా ఫేవరెట్. ఓకే, మరి ఫ్రోజన్ అవన్నీ ఉంటా? అవన్నీ బొమ్మలు గీలేదా నువ్వు ఫ్రోజన్ అవి? నేను డిస్నీ క్యారెక్టర్స్ డ్రా చేయను, నాకు మైండ్ కొస్తే అన్ని నాకు మైండ్ కొస్తే నే డ్రా చేస్తా. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అయితే నువ్వు డిస్నీలో నీకు ఏ క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టము? ఫ్రోజన్. ఫ్రోజన్ ఇష్టం. ఇంకా డిస్నీలోనా? మోవానా కూడా ఇష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే నువ్వు మూవీస్ వాచ్ చేస్తావా లేకపోతే ఖాళీ టైంలోని వీడియో గేమ్స్ ఆడతావా? ఏం చేస్తుంటావు ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలో టీవీ చూస్తాను లేకపోతే ఇంట్లో స్కేట్ చేస్తాను. ఇంట్లో? మరి వీడియో గేమ్స్ అవి ఆడవా? ఆడతా కొన్నిసార్లు. వెరీ గుడ్. మరి నువ్వు వీడియో గేమ్ ఆడినప్పుడు కానీ హోంవర్క్ చేసినప్పుడు కానీ చెల్లిని కలర్ పెడుతూ ఉంటుందా? కొన్నిసార్లు. అల్లరి పెడు. మరి అప్పుడు ఏం చేస్తావు అల్లరి పెడితే? అమ్మ పప్పని పిలుస్తా. పిలుస్తావా? చెల్లితో ఫైటింగ్ చేస్తూ ఉంటావా లేదా? కొంచెం సేపు. అంతేనా, ఎక్కువసేపు కాదా? లేకపోతే ఆమె లేకపోతే జుట్టు పిక్తది కొడుతుంది అవన్నీ చేస్తా. చిన్న బేబీ కదమ్మా, ఆమె 1 year old ఇప్పుడు. 1 year old అంటే స్టిల్ చిన్నదే కదా, నీకన్నా చాలా చిన్నది కదా 1 year అయినా కూడా. ఓకే, వెరీ. మరి నీ బెస్ట్, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందులో నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? అభిరామి. అభిరామి, అబ్బా పేరు ఎంత బాగుందో. ఓకే, మరి మీరిద్దరు కలిసి హోంవర్క్ చేసుకుంటారా ఓన్లీ గేమ్స్? ఎప్పుడే మీరిద్దరు గ్యాదర్ అవుతారా? మనం ఓన్లీ మాట్లాడతాం, అసలే మార్కము. ఆడుకోరా, ఓన్లీ మాట్లాడతావా? మరి స్లీప్ ఓవర్స్ అవన్నీ కూడా అభిరామిని పిలుస్తావా? స్లీప్ ఓవర్స్ పిలిస్తే హాఫ్ ఏ లీవ్ అవుతుంది. అవునా? ఓకే. మరి నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? స్లీప్ ఓవర్కి వచ్చినప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ వస్తారు మీ ఇంటికి? అబౌట్ 7. Oh my god, 7 kids though. Okay, మరి స్లీప్ ఓవర్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? వాళ్ళతో గేమ్స్ ఆడతావా, మూవీస్ చూస్తావా, ఏం చేస్తుంటావు? ఇది సో లైక్ మనము సో లైక్ నేను పడుకుంటున్నప్పుడు ఒక స్టోరీ రీడ్ చేస్తాను. లేకున్నప్పుడు మనము కొన్ని సినిమాస్కి పార్ట్స్ ఉంటాయి కదా. అవును. మనం ఫేవరెట్ డిస్నీ సినిమా లేకపోతే మన ఫేవరెట్ హాబీస్ యాక్ట్ చేస్తాము వితౌట్ టెల్లింగ్. ఓకే, మళ్ళీ రైట్ గెస్ చేస్తే వాళ్ళే నెక్స్ట్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. అవును, మరి నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నాను అన్నావు కదా, మరి మీ డాన్స్ టీచర్ పేరు ఏంటి నాన్న?
సౌజన్య. నా పేరే నా పేరే మీ టీచర్ పేరా? ఓకే. సరే, మరి మీ డాన్స్ టీచర్ నీకు శ్లోకాస్ అవి నేర్పిస్తారా? అవును. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేంటి నీ హాబీస్? ఇంకేంటి ఉంటాయి? ఆర్ట్ అన్నావు, డాన్స్ అన్నావు, అమ్మకితో పాటు కుకింగ్ హెల్ప్ చేస్తాను అన్నావు, ఇంకేం చేస్తూ ఉంటావు? స్కేటింగ్. మరి ఇంట్లో నీకు అంత స్పేస్ ఉంటుందా స్కేటింగ్ చేస్తే? ఉండదు, కానీ నేను మేనేజ్ చేస్తా. మరి బయట స్కేటింగ్ చేసుకోవా సైడ్ వాక్ మీద? నేను బయట చేస్తే నాకు భయపడుతున్నా. ఓ, ఎందుకు భయము? ఎందుకంటే నేను చాలా మంత్స్ నోపల్ స్కేటింగ్ చేశాను. బయట స్కేటింగ్ లైక్ అబౌట్ వీక్స్ ఫ్యూ వీక్స్ చేసినా మళ్ళీ కొంచెం సేపు నాకు కాలు మీద ఏదో హర్ట్ అయింది. అది జూలై వరకు స్కేట్ చేసుకుంటే బయట చేయడం కష్టమైంది నాకు. అప్పుడు నువ్వేం చేస్తావు స్కేట్ చేసినప్పుడు? నీ ప్యాడ్స్ అవి వేసుకుంటే మరి హర్ట్ అవ్వదు కదా? ఆహా, స్కేటింగ్ చేసినప్పుడు కాదు. సో లైక్ యూజువల్లీ ఇంట్లో హర్ట్ అయింది. ఇంట్లో హర్ట్ అయిందా? దట్స్ ఓకే. నీకు హర్ట్ అయింది అనుకో, యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్. భయపడితే కాదు, ఇఫ్ యూ వాంట్ టు డూ బికమ్ స్ట్రాంగ్. ఓకే, ఆ దెబ్బ తగిలితే మందు రాసేసుకోవడం, మళ్ళీ ఆడుకోవడం, అంతే సింపుల్. ఎందుకంటే మరి ఇప్పుడు నువ్వు సెకండ్ గ్రేడ్కి వచ్చావు, యూ షుడ్ బికమ్ మోర్ స్ట్రాంగ్ కదా? అవును. మరి నువ్వు భయపడ్డావు అనుకో, మరి నువ్వు బిగ్ అయ్యాక కూడా మళ్ళీ భయపడుతూనే ఉంటావు, కాబట్టి యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్. ఓకే, సరే. మరి ఇప్పుడు నువ్వు మాకు ఇంకేమైనా శ్లోకాస్ కానీ పాట కానీ పాడి వినిపిస్తావా? మీరు పాడండి ఒకటి. నేను పాడాలా? నాకు ఇంగ్లీష్ సాంగ్స్ రావుగా. తెలుగు ఆయన పాడచ్చు కదా. తెలుగు అయినా పాడచ్చా? సరే, ఒక లాలి పాట పాడతా, ఓకేనా? సరే. మరి నువ్వు భయపడకూడదు, నేను పాడితే. ఐఎమ్ నాట్. ఓకే, సరే అయితే పాడతా. ఓకే. లాలీ లాలీ అనురాగం సాగుతుంటే ఎవరో నీ దూర పోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా, పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ, లలీలాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదుర పోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం. బాగుందా స్మితి? హలో, బాగుంది. బాగుందా? ఓకే. సో ఇంకేంటి అయితే, సో హౌ ఆర్ యు ఎంజాయింగ్? ఇప్పటి వరకు ఎలా ఎంజాయ్ చేస్తావు షో అంతాను? ఇంత మంది ఫ్రెండ్స్ వచ్చారు, నీతో మాట్లాడారు. సూపర్ సూపర్ ఉందా? సో అయితే మళ్ళీ మనం ఇంకొకసారి ఇలాగే బోల్డ్ అన్ని టాపిక్స్ తెచ్చేసి, బోల్డ్ అంత అల్లర్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదామా మనం మన ఫ్రెండ్స్ అందరితోని? ఓకే. సో ఇంకేమైనా చెప్తావా నువ్వు మన ఫ్రెండ్స్ అందరికీను? నాకు కొంచెం థ్రోట్ టైర్డ్ ఉంది, నాకు పారం కూడా రావాలే. నో ప్రాబ్లం అన్న, చక్కగా అయినా శ్లోకాస్ చెప్పావు, ఇంగ్లీష్ సాంగ్స్ రెండు పాడావు, చక్కగా మాట్లాడావు, ఇంకేం కావాలి? అవును, అన్ని చెప్పావు. మరి మమ్మీ డాడీ నేమ్స్ చెప్పలేదు నువ్వు. చెల్లి నేమ్ చెప్పావు, మమ్మీ డాడీ నేమ్ చెప్పలేదు నువ్వు. అమ్మ కప్పనా? అమ్మ పాప నేమ్ చెప్పలేదు నువ్వు. స్వాతి వెంకట్. ఓ, అమ్మ పేరు స్వాతి, నాన్న పేరు వెంకట్ కదా, వెరీ గుడ్.
థ్యాంక్ యూ సో మచ్ నాన్న స్మితి, ఈ రోజు చక్కగా మా నువ్వు నేను కలిపి మన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకున్నాం కదా, ఓకేనా? సో అందరికి థ్యాంక్ యూ చెప్పేద్దామా, మన షో టైం కూడా అవుతుంది, సైన్ ఆఫ్ చెప్దాము. ఓకే సో ఈ రోజు కాల్ చేసి మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా స్నితి వైపు నుంచి ఇంకా నా తరఫు నుంచి కూడా వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చిన్నారుల్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే చక్కగా ఎవ్రీ వీక్ ఒక్కొక్క చిన్నారిని తెచ్చి మీతో మాట్లాడిస్తాను, ఓకేనా స్నితి? ఓకే, హ్యావ్ ఎ నైస్ డే నాన్న. థ్యాంక్ యూ సో మచ్ నువ్వు వచ్చి చక్కగా నాతో పాటు ఈ షోలో పార్టిసిపేట్ చేసి మాట్లాడావు, ఎంత బాగుందో తెలుసు, నాకు కూడా హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే నాన్న, బై బై. యు ఆల్సో హ్యావ్ ఎ నైస్ డే. యా బా, థ్యాంక్ యూ నాన్న. సో విన్నారు కదండి, ఇది ఈనాటి చిట్టపట్ట చిన్నారి టపాసులు కార్యక్రమం. సో మళ్ళీ వచ్చే మంగళవారం మరి ఇంకొక చిన్నారి టపాసులతో తిరిగి వచ్చేస్తాను మీ ముందుకి. Till then, stay tuned to Telugu NR Radio. This is Pravasanda Gunda Chappudu. Signing off, your favorite RJ Sauji. Bye-bye, have a nice day and stay safe and stay healthy.